తదుపరి మనం మకర రాశికి వెళ్తున్నామండి. మకర రాశి వారికి ఈ యొక్క మే నెలలో మరి వీరికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఈ యొక్క మే నెల గడిచిన మరి కొన్ని నెలల కంటే ఈ నెల చాలా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఆరోగ్యంలో కొన్ని చిన్న చిన్న ప్రభావాలు చూపించిన అటువంటి ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇంట్లో మరి నూతన మరి ఏదైనా అసలు శుభకార్యాలు బాగా కలిసి వస్తాయండి. అదేవిధంగా ఇంట్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క సంతాన రీత్యా కూడా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంఘంలో మరి మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా నూతన పరిచయాల వల్ల కూడా మీరు లాభం పొందుతుంటారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా గడిచిన కొంతకాలానికంటే ఈ యొక్క మే నెలలో కొంచెం చాలా బాగా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా. అదేవిధంగా మరి ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు నూతన గృహప్రవేశాలు కానీ లేదా ఏదైనా స్థలాలు కొనుక్కునేవారు కానీ లేదా నూతన వాహనాలు కొనుక్కునే వారికి ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మే నెల. అదేవిధంగా వీరు సంఘంలో పరపతి పెరుగుతుంది. అదేవిధంగా వీరు గతంలో ఏవైతే పనులు మధ్యలో ఆపేశారో మళ్ళీ అటువంటి ఆ యొక్క పనులను కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే చాలా తొందరగా పూర్తవుతాయండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి మకర రాశి వారు రాజకీయంలో ఉన్నారో వారందరికీ కూడా కొంచెం ఈ నెల మరి అనుకూల ప్రతికూల వాతావరణంగానే ఉంది. ప్రథమ భాగంలో అంటే మరి 15 రోజుల్లో వీరికి అనుకూలంగా ఉన్న ద్వితీయంలో అనగా మిగతా 15 రోజుల తర్వాత కొంచెం ఇబ్బందికరమైన రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న మకర రాశి వారు. అదేవిధంగా ఎవరైతే మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంటే మకర రాశి వారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మే నెల చాలా అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా మీరు అనుకున్న విషయాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రమోషన్స్ కానీ లేదా ఏదైనా బదిలీలు కానీ లేదా ఇంక్రిమెంట్స్ ఏవైనా రావాలి మరి అనుకున్న వారు ఈ నెలలో తప్పకుండా మీ పై యొక్క అధికారుల నుంచి ఆదేశాలు వస్తాయి. మీరు అనుకున్న చోటికి కూడా బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థానంలో ఉన్నారో మకర రాశి వారు వారందరికీ కూడా ఈ యొక్క మే నెల వారికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. గడిచిన కొన్ని నెల కంటే ఈ నెలలో కొంచెం చాలా బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న మరి స్థానానికి లేదా అనుకున్న కార్యాలని కూడా మరి దిగ్విజయం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయండి. అదేవిధంగా ఈ యొక్క మరి మకర రాశి వారికి ఈ యొక్క మే నెలలో వారికి అనుకూలమైన రోజులుగా 5వ తారీఖు, 7వ తారీఖు, అదేవిధంగా 11వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 22, 25వ తారీఖుల్లో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 2వ తారీఖు, 9వ తారీఖు, 13, 18, 20, 27, 29వ తారీఖుల్లో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో వీరు ఏ కార్యం తలబెట్టినా నెమ్మదిగా అవుతుంది. కొంచెం ప్రతికూలమైన రోజుల్లో మనం ప్రారంభించాము అంటే తప్పక మీ యొక్క ఇంటి పురోహితుడిని చూసుకొని వారి దగ్గర మరి యొక్క వారి యొక్క మరి ముహూర్త బలం చూపించుకొని మీరు చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఈ నెలలో వారికి గుర్తుంచుకోండి నవగ్రహ ఆరాధన గుర్తుంచుకోండి నవగ్రహ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. వారు మరి ఈ యొక్క వారు ప్రతి ఆదివారం కూడా తప్పక మీ యొక్క ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి 9 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క నవగ్రహాలు మొత్తం ఆరాధన చేసుకున్నా మంచిది. లేదా ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్న శనీశ్వరుడు అనగా శని భగవానుడికి పూజ చేసుకొని ఆయనకి తైలాభిషేకం కానీ లేదా నల్ల నువ్వులతో పూజ కానీ చేసుకుంటే చాలా మంచిది. ఈ నెల అంతా కూడా ఈ యొక్క మకర రాశి వారికి చాలా అనుకూలమైన మన నెలగా చెప్పవచ్చు ఈ నెల. కాబట్టి వారు అనుకున్న కార్యాలన్నీ కూడా నెమ్మదిగా అవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే
తప్పక మీరు నవగ్రహ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది, అంతా బాగుంటుంది. శుభస్థ శీఘ్రం.